హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఇది వచ్చి సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట. అదే క్రిస్మస్ పండుగ ఉంది కదా, సో ఆ రోజు ఈవినింగ్ బ్లాగ్. మేము చర్చికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. యాక్చువల్గా చర్చికి చుక్క పెట్టుకొని పోకూడదు అని అంటారు కదా, సో అందుకని చెప్పి చుక్క లేకుండా పోదాం అనుకున్నాను. బట్ తెలిసిన వాళ్ళైతే ఏం పర్లేదు, చుక్క పెట్టుకొని కూడా పోవచ్చు, అట్లంతా ఏం లేదు, ఎవరైనా పోవచ్చు, అలో చేస్తారు అన్నారు. సో అందుకని చెప్పి, అంటే ఇంతవరకు ఎప్పుడు చర్చి చూడలేదు కదా, సో ఒకసారి వెళ్ళి చూద్దామనిపించి అందరం వెళ్తున్నామంట. క్రిస్మస్ రోజు ఇంకా బాగుంటుంది కదా అట్టని. అందులో నా అమ్మ కూడా వచ్చింది కదా, సో బాబు అమ్మ అందరూ కలిసి వెళ్తున్నామన్నమాట. అందుకని నేను ఇక్కడ చుక్క పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే చుక్క పెట్టుకోకూడదు అనుకున్నాను, కానీ మళ్ళీ చుక్క పెట్టుకున్నాను అన్నమాట. కానీ మనకు చుక్క పెట్టుకుని అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి చుక్క పెట్టుకుంటేనే చూడటానికి బాగుంటుంది కదా, కొన్ని సెంటిమెంట్స్ అన్నమాట. ఇంక ఇక్కడ రమ్యకు అమ్మ రెడీ అయిపోయింది, రమ్య రెడీ అయిపోయింది. ఇంకా అమ్మ చెప్తుంది అనమాట, నైట్ టైంలో అట్లా బయట తిరగకూడదు, గువ్వలు అవి తిరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. సో అందుకని మేము నడుచుకొని వెళ్ళకుండా కొంచెం అలా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా రమ్య రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము బయలుదేరేస్తున్నామన్నమాట. ఎవరంటే పండు, నేను, రమ్య అమ్మ, బాబు మేము మాత్రమే వెళ్తున్నాము. ఇంకా మా ఆయన లేరనమాట, బయట వెళ్ళారు కాబట్టి ఆయన రాలేదు. ఇంకా పండక్కి చాలామంది పిలిచారు కానీ నేనే ఎందుకో వెళ్ళలేకపోయాను. అందుకని వాళ్ళంతా చర్చ దగ్గరికి వస్తాము అంటే ఒకసారి వాళ్ళకి కలిసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పి బయలుదేరుతున్నామన్నమాట. అయితే ఇక్కడ యాసినాన్ అప్పుడే వచ్చాడు. సో పండుగ ఇంకా మాస్క్, పప్పీ పిన్స్ అవి వేస్తున్నారు. రెడీ అయిపోతే ఆయనతో ఆడుకుంటూ ఉంది బయట. సో అందుకని చెప్పి తనని రెడీ చేసాక మొత్తానికంటే ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట. బయట లైటింగ్ తక్కువగా ఉంది కాబట్టి రెడ్ లైట్ అది, సో అందువల్ల మీకు ఇలా కనిపిస్తుంది అంతే. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి మేము బయలుదేరుస్తున్నామన్నమాట, అంటే ఇంటి దగ్గర నుంచి. ఎక్కువ దూరమేం కాదు, కొంచెం దగ్గరే. అయినప్పటికీ మా అమ్మ గువ్వలు అవి తిరుగుతూ ఉంటాయి కదా, వద్దు అంటే ఇంకా అన్న ఎట్లా వచ్చాడు కదా అని చెప్పి అన్నని కారులో వదిలేయమన్నామన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా అన్న కూడా సరే రాండక్క పోదామని చెప్పి ఇంకట అన్న తిరుపతి వెళ్తున్నాడు, సో దారిలోనే కాబట్టి వదిలేస్తాను రండి అని చెప్పి తీసుకుపోయాడు అనమాట. అక్కడ నుంచి బయలుదేరిపోయాము ఇంటి దగ్గర నుంచి. వెళ్ళాక మధ్యలో దారి ఇదన్నమాట, పాకాల మెయిన్ రోడ్ ఇది. ఇంకా మేము చర్చి దగ్గరికి వచ్చేసాం. చర్చి దగ్గరకు వస్తే అక్కడ లైటింగ్ అయితే అస్సలు లేదు, చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఇంకా ఇదంతా అదే యేసుక్రీస్తు డెకరేషన్ ఉంది కదా, సో అవి శిలలంతా పెట్టారనమాట, కాయిన్స్ అంతా. దీని గురించి అయితే అక్కడ చెప్పేవాళ్ళు లేరు కానీ ఓకే బాగుంది అనిపించింది, ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అంతే. కానీ కథ అయితే నాకు తెలీదు. మీకు కనుక దీని గురించి కథ తెలిసినట్లయితే కనుక కింద నాకు కామెంట్లో తెలియజేయండి. సింపుల్గా, ఈజీగా, అదే రామాయణం ఉంది కదా, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు అలా మూడు ముక్కల్లో తెలియజేసేయండి, బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ లైటింగ్ అది లేదు కాబట్టి నేను మొబైల్లో టచ్ చేసి తీసుకున్నట్టు ఫ్లాష్ ఆన్ చేసి తీసుకున్నాను అనమాట. డెకరేషన్ అది చాలా బాగుంది అనిపించింది. ఎక్కడ చూసినా ఈ బెల్స్ ఎక్కువగా ఉన్నాయి డెకరేషన్లో. ఓకే, ఇది నాకు చాలా బాగుంది అనిపించింది, సో అందరికి చెప్పి ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి, బట్ లైటింగ్ లేదు కాబట్టి సరిగ్గా కనిపించడం లేదంతే. ఇంకా ఇక్కడ నుంచి మేము అందరము లోపలికి వెళ్తున్నామన్నమాట. అంటే అంత ఎక్కువ మంది ఏం లేదు. మేము వెళ్ళే ముందుకి 7:30 కాదు, 8 అయిపోయి ఉంటుంది, 8:30 అలా అయిపోయింది అనమాట. అది కూడా చర్చి క్లోజ్ అయ్యే టైం అనమాట, టైం అంట. తెలిసిన వాళ్ళు పిలిచారని చెప్పాను కదా, సో వాళ్ళని పిలిస్తే వెళ్ళాం. మేము వెళ్ళే ముందుకి వాళ్ళు అన్నీ అయిపోయాయి, ముందుగా వెళ్ళుంటే చూసి ఉండొచ్చు అనమాట. నేనే నామూషిగా ఫీల్ అయ్యి వెళ్ళలేదు. తర్వాత సరే ఇంకెట్లా చూద్దాం అనిపించి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాం. మొత్తానికైతే చర్చి ఇలా ఉందన్నమాట.
నాకు కొత్త కానీ చూసే వాళ్ళకి మీకు కొత్త ఏం కదా, చాలామంది చూసే ఉంటారు వెళ్ళుంటారు, బట్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. ఇంకా అమ్మ కూడా ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు వెళ్ళింది, అంటే ఈ చర్చి కాదు, చాలాసార్లు వేరే చోట ఉన్న చర్చికి వెళ్ళింది, పుంగూరులో ఉన్న చర్చికి. అదే పండక్కి వాళ్ళ ఫ్రెండ్స్ పిలుస్తారు కదా, సో వాళ్ళతో వెళ్ళిందనమాట. ఒక 2 సార్లు వెళ్ళింది, మరి చాలాసార్లు ఏం కాదు. ఇంకా ఇక్కడ ప్రతి చోట ఒక బుక్ పెట్టారు, తర్వాత పాంప్లెట్స్ పెట్టారు, అన్నీ పెట్టారు ప్రతి బెంచ్లను. సో వీళ్ళు వెనకాల కూర్చున్నారనమాట, నేను వచ్చి కొంచెం ముందుకు వెళ్దాం రండి చూద్దాము, చాలా బాగుంటుందేమో, వెనకాల ఏం కనిపించదు అని చెప్తే ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ బెలూన్స్ డెకరేషన్ ఎలా ఉందనమాట, ఎక్కువ లైటింగ్ ఉంది, సో అందువల్ల ఇది సరిగ్గా తెలియట్లేదు అనమాట. ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్ళాక ఒక లైట్ అలా ఆఫ్ చేసి చూపించాను, చాలా క్లియర్గా నీట్గా ఉంది, కావాలంటే చూడండి. డెకరేషన్ అయితే సింపుల్గా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇంక అక్షయ పాప బుక్స్ అన్నీ నాకే కావాలి నడుస్తూ ఉందన్నమాట. సరే ఓకే, బుక్సే కదా సరే తీసుకొని వెళ్ళే, మళ్ళీ రిటర్న్ ఎట్లా వచ్చేటప్పుడు పెట్టేస్తాను కదా అని చెప్పి సరే తీసుకొని అని చెప్పి గమ్మే ఉన్నాను. ఇంక అమ్మకి తెలుసు కాబట్టి ఏం వెళ్ళి చూస్తుందన్నమాట. మొత్తానికైతే నేను చెప్పాను కదా డెకరేషన్ చూపిస్తాను, లైటింగ్ ఎక్కువగా ఉందని చెప్పి. ఇది డెకరేషన్, అంత ఎక్కువ ఏం లేదు కానీ చాలా సింపుల్గా చేశారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఉమక్రం వచ్చేసింది కదా, సో అందువల్ల ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా సింపుల్ సింపుల్గా చేశారనమాట. మొత్తానికైతే లోపల మాత్రం డెకరేషన్ ఇలా ఉంది, నాకైతే బాగుంది, చాలా బాగుంది అనిపించింది. నేను చెప్పాను కదా మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, సో అందువల్ల ఎవ్వరూ లేరు పెద్దగా అని చెప్పి. సో లేట్గా వెళ్ళటం కూడా మాకు కూడా నచ్చేది, ఉంది కొంచెం ఫ్రీగా ఉన్నామన్నమాట అక్కడ, సో అందువల్ల. సో బెలూన్స్ డెకరేషన్ ఇది అన్నమాట. కొద్దిసేపు అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా చర్చికి, కూర్చొని అలా చూస్తూ ఉండిపోయాను మొత్తమే. అయితే ఇక్కడ రమ్య వీడియో తీస్తుంది, బాగుంది కదా డెకరేషన్, సింపుల్గా అయినా కూడా చూడటానికి లుక్ కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది. ఇంకెక్కడ వాళ్ళు కీర్తనలు పాడతారు కదా, సో అవి తర్వాత వాళ్ళ స్పీచ్లు అవి ఇస్తారు కదా, సో అవన్నీ ఇక్కడే ఇస్తారన్నమాట. జీసస్ లవ్స్ అంట. ఓకే, నాకైతే బాగుంది అనిపించింది, బట్ జీసస్ని ఎలా దండం పెట్టుకుంటారో కూడా తెలియదు మాకైతే, అంటే ఇప్పుడు వెళ్ళలేదు కదా, సో అందువల్ల మాకు తెలియదు. తర్వాత చెప్పాను కదా అక్కడ ఉన్నవాళ్ళు ఆయన గురించి కొంచెం కొంచెం అలా చెప్తూ ఉన్నారన్నమాట, సో వింటూ ఉన్నాం. ఇక్కడ వీళ్ళు ఎవరో ప్రార్థన చేసుకుంటున్నారు. ఇక వీడైతే చర్చి మొత్తం అక్షయను వాడు తిరగటమే సరిపోయింది వాళ్ళిద్దరికి, చిన్నపిల్లలు కదా, వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళ వెనకాల అమ్మ తిరుగుతూ ఉంది. ఇంకెక్కడైతే ఇది చదివేస్తామన్న బుక్ ఎత్తుకొని, ఇంకా క్యాండిల్స్ తీసుకెళ్ళామన్నమాట మేము వెళ్ళినప్పుడు, అక్కడ క్యాండిల్ వెలిగిస్తాం అని అన్నారని చెప్పి తీసుకెళ్ళాం. ఒక్కొక్క క్యాండిల్ వెలిగించామన్నమాట. ఇంకా చూడండి ఇదన్నీ బుక్స్ కలెక్ట్ చేస్తుంది, మొత్తం అన్నీ ఒక 10 బుక్స్ దాకా తీసుకొని చేతులు పెట్టుకుని కూర్చుందంట మమ్మీ మన ఇంటికి తీసుకెళ్ళామని. తర్వాత వచ్చేటప్పుడు రిటర్న్ అన్నీ అక్కడే పెట్టేసి వచ్చేసాను.
నేను తిరగాలి ఒక చోట నిలబడలేదు ఇంకా మేము ప్రార్థనలన్నీ చివరిగా ముగించుకునేసి రిటర్న్ అయిపోయామన్నట్టు ఇంటికి సో రిటర్న్లో ఇంకో చర్చి ఉంది అది క్లోజ్లో ఉందన్నమాట మేము వచ్చేసరికి నేను లాస్ట్లో పిక్ కట్ చేస్తాను చూడండి మొత్తానికైతే క్రిస్మస్ రోజు మా బ్లాగ్ ఇదన్నమాట చర్చికి వెళ్ళటం రావటం చూసారు కదా మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్ కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ఎవరికి వస్తుంది మిస్ కాకుండా చూసేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా మీ అమ్మలమైన సలహాలు చూచండి కమెంట్లో తెలియచేయటం అసలు మర్చిపోకండి ఇదండి ఇంకో మంచి వ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే